గుడివాడ అంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది అక్కడి మాజీ ఎమ్మెల్యే కొడాలి నానినే నాలుగు పర్యాయాలుగా గుడివాడ ఎమ్మెల్యేగా విజయం సాధించారాయన రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించిన కొడాలి నాని ఆ తర్వాత వైసీపీలో చేరి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయం సాధించారు జగన్ మంత్రివర్గంలో మంత్రిగా రెండున్నర సంవత్సరాలు పనిచేశారు అయితే కొడాలి నాని ఒక్కసారి మాత్రమే గెలిచిన పార్టీలో ఉన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు లోకేష్లపై కొడాలి నాని ఓ రేంజ్లో ఫైర్ అవుతుంటారు పార్టీకి కొరకరాని కొయ్యే మాదిరిగా తయారైన కొడాలి నానిని ఎలాగైనా ఓడించాలని కసితో గత ఎన్నికల్లో టీడీపీ పనిచేసింది దీనిలో భాగంగానే ఎన్ఆర్ఐ అయిన వెన్నిగడ్ల రామును రంగంలోకి దించడం జరిగింది అనుకున్నట్టే గత ఎన్నికల్లో గుడివాడలో కొడాలి నానిని ఓడించింది టీడీపీ వైసీపీలో ఇరవై ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా గెలిచి కంటి చూపుతోనే రాజకీయాలు నడిపించిన దిగ్గజ నేత కొడాలి నానికి అధికారం పోయాక మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి గుడివాడకు రావాలంటేనే కష్టంగా మారిపోయిన పరిస్థితుల్లో ఇవాళ మరో భారీ షాక్ తగిలింది ఇరవై ఏళ్ళుగా నిరాటంకంగా రాజకీయాలు చేస్తూ ఏ చిన్న కార్యక్రమమైనా వేడుకగా జరుపుకునే కొడాలి నానికి గుడివాడ పోలీసులు భారీ షాక్ ఇచ్చారు ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోకుండా అడ్డు తగిలారు కొడాలి నాని పుట్టినరోజు వేడుకలకు సిద్ధమైన ఆయన అభిమానులు అనుచరులకు భారీ షాక్ ఇస్తూ అనుమతి నిరాకరించారు అంతేకాదు కొడాలి నాని ఫ్లెక్సీలు కూడా కట్టకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు అంతేకాదు ఆయన అనుచరులకు పోలీసులు హెచ్చరికలు చేస్తున్నారు గుడివాడ పట్టణంలో ఇరవై ఏళ్లుగా పోలీసులైన రాజకీయ నేతలైనా రాజకీయమైన కొడాలి నాని కనుసన్నల్లోనే సాగేది ఆయన ఎంతంటే అంత అనేలా సాగింది కొడాలి విజయాన్ని అడ్డుకోవడానికి గతంలో చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నించి పలుమార్లు విఫలమయ్యారు కూడా అయితే ఈసారి రాష్ట్రవ్యాప్తంగా వీచిన కూటమి గాలిలో కొడాలి నాని కూడా కొట్టుకుపోయారు ఆ ఓటమి ప్రభావం కొడాలి నానికి అర్థం కావడానికి ఎంతో కాలం పట్టలేదు ఇప్పుడు ఏకంగా పట్టణంలో పుట్టినరోజు వేడుకలు కూడా నిర్వహించుకోకుండా పోలీసులు అడ్డుకోవటాన్ని బట్టి చూస్తే భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది